అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో మనం తెలుసుకోబోతున్నాం మంచి హెల్దీ అయిన రెసిపీ గోధుమ హల్వా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినా లేదా రిలేటివ్స్ మన ఇంటికి ఎప్పుడైనా వచ్చినా ఈ రెసిపీని మనం ట్రై చేయొచ్చు సూపర్గా ఉంటుంది అండ్ మంచి హెల్దీ అయిన రెసిపీ దీనికోసం ముందుగా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి అలాగే రెండు కప్పుల వాటర్ని వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బెల్లం కరిగేదాకా మనం ఇలా మరిగించుకోవాలి ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగాక మూత పెట్టేసుకొని దీన్ని గిన్నెని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే బర్నర్ మీద ఒక బాండీని పెట్టేసుకొని దాంట్లో వన్ బై ఫోర్త్ కప్ దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యిని కొంచెం కరగనిచ్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అదే వేసుకోండి వీటిని మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మొత్తం తీసేసుకున్నాక దీంట్లో మనం వన్ బై ఫోర్త్ కప్ దాకా గోధుమ పిండిని తీసుకోండి దాంట్లోనే ఒక పావు కప్ దాకా శనగపిండిని వేసుకోండి దాదాపు క్వాంటిటీ వచ్చేసి వన్ కప్ దాకా తీసుకుంటున్నాను ఒకవేళ శనగపిండి వద్దు అనుకుంటే స్కిప్ చేసేసి గోధుమ పిండే వేసేసుకోండి దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోండి బొంబాయి రవ్వ వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్కిప్ చేయమాకండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఇలా మిక్స్ చేసేద్దాము ఫ్రై చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి ఆయిల్ అనేది మనకి పూర్తిగా పీల్చేసుకుంది కదా సారీ నెయ్యి అనేది నెయ్యి మొత్తం ఇలా పీల్చేసుకున్నాక మళ్ళీ కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకుంటుంటే మనకి బాండీలో నుంచి అంటే పిండిలో నుంచి నెయ్యి అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి ఇలా రిలీజ్ అవుతున్నప్పుడు దీని ఒక ముద్దలా చేసేసుకొని దీంట్లోనే మనం మనం ఇందాక బెల్లం కరిగపెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకోండి ఒక గె గుంట గరిటెతో ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుంటూ అంటే ఒక్కొక్క గరిట వేసుకుంటూ కలుపుకోవాలి అలా ఎమ్మటే మళ్ళీ ఇంకొక గరిట వేసుకోండి అలా పాకం మొత్తం అయిపోయేదాకా కూడా మనం వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇలా మధ్యలో లూజ్ అవుతున్నా కూడా మనం తిప్పే కొద్దీ అది గట్టి పడిపోతూ ఉంటుంది మనం గట్టి పడిపోయింది అని చెప్పేసి ఆపమాకండి ఆ పాకాన్ని మొత్తం కూడా వేసేసుకోండి చూడండి ఫైనల్గా కూడా నేను పాకం కూడా మొత్తం వేసుకుంటున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా బాగా పడ్డాక ఫైనల్గా ఉన్న పాకాన్ని వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేద్దాము కొంచెం లూజ్ అనిపించిన కొద్దిసేపటికి గట్టిపడిపోతుంది దివ్వడం మాత్రం ఆపద్దు ఇలా కంటిన్యూగా తిప్పుతూనే ఉండండి ఎందుకంటే పక్క గట్టిగా ఇంకో పక్క ఇదవుతూ ఉంటుంది సో ఇలా బాగా మిక్స్ చేసుకునేటప్పుడు చూడండి కొంచెం గట్టిపడిపోయింది కదా ఇంకొంచెం సేపు మనం ఉంచుకుందాము ఇందాక కన్సిస్టెన్సీలో రావాలి మనకి చూడండి చక్కగా బాండీలో నుంచి బయటకు లేసి వస్తుంది కదా ఆయిల్ కూడా మనకి పైకి తేలుతూ ఉంటుంది కొంచెం కొంచెంగా కలర్ అనేది చేంజ్ అయిపోయి పైన షైనింగ్ వస్తుంది చూడండి దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము వేడివేడిగా ఉన్నప్పుడే వేరొక ప్లేట్లోకి ఆయిల్ అప్లై చేసేసి ప్లేట్ అంతా కూడా ఈ చేసుకున్న ఈ హల్వా అంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అలాగే ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా చేసుకోవడం వలన మనకి అంటుకోకుండా నీట్గా స్ప్రెడ్ అవ్వుద్ది చూడండి మంచి షేప్ రౌండ్ వచ్చేదాకా కూడా మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక అరగంట సేపు ఇద్దాము ఒక అరగంట అయ్యాక మనం వీటిని చివరి అంచు అనేది చక్కగా ఇలా కట్ చేసేసుకొని వేరొక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము స్లోగా టర్న్ చేసేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని టర్న్ చేసుకుంటే నీట్గా వచ్చేసిద్ది ఇప్పుడు మనం చూడు చాలా బాగా వచ్చింది కదా నచ్చిన షేప్లో నచ్చిన విధంగా కట్ చేసేసుకోవడమే అంతేనండి ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మనం ఈ స్వీట్ అనేది రెండు నుంచి మూడు రోజుల పాటు బయట ఉన్నా కూడా బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది రోజుల పాటు కూడా ఉంటుంది అంతేనండి ఈజీగా సింపుల్గా మనం తయారు చేసుకున్నాం కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించితే ఈ రెసిపీని ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అండ్ మంచి హెల్తీ రెసిపీ కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్